హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి ప్రతి క్రికెట్ అప్డేట్ తో పాటు ఐపిఎల్ ప్రతి మ్యాచ్ కు ముందు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది ఎలాంటి డబ్బులు చార్జ్ చేసేది ఉండదు ఫ్రీగా ప్రిడిక్షన్ ఇవ్వబడుతుంది ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వండి థ్యాంక్ చెప్పిన మాట మీద నిలబడ్డా అట్లుంటది బుమ్రా మాటిస్తే తెలుసా నీకు అవునరా బుమ్రా ఇన్ని రోజులుగా ప్రతి ఒక్కడు పొడిచేస్తా పీకేస్తా అండము అక్కడేమో ఏమీ చేయకపోవడము కానీ నువ్వు మాత్రం ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ వాళ్ళని నట్టి విరిచేసావరా ఇంకొక నాలుగైదు వికెట్లు తీసినావంటే మ్యాచ్ గెలిచేస్తాం చూసుకోమల్లా ఇంకెందుకన్నా భయపడతావు అట్టుగా ఇంకొక రెండు వికెట్లు తీసినాము అంటే ఇంగ్లాండ్ వాళ్ళు ఓడిపోవడం ఖాయం అందులో నాకు డౌటే లేదు అబ్బా 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 ఎన్ని ఆశలు ఎన్ని ఆశలు ఫస్ట్ టెస్ట్కి కూడా ఇట్లే జరిగింది లాస్ట్కి ఏమైంది మేమే గెలిచినాం ఏ ఊరుకోవయ్యా మా జస్పి బుబ్రా బాల్ వేస్తే అవుట్ అవుతావు తర్వాత చేతులు ఇట్లా పెడతావు బాల్ అర్థం కాలేదు అని చెప్పి ఇక ఈ ఇన్నింగ్స్లో కూడా అదే జరుగుతుంది నీకంత సీన్ లేదు ఈ టెస్ట్ మ్యాచ్ మాదే ఏంది నేను ఇంకా క్రీజ్లోకి రాకముందే నన్ను అవుట్ చేసినట్టు కలలుగా అంటున్నావు రోహిత్ శర్మ నువ్వు రాసి పెట్టుకో స్టోక్స్ ఇండియా టీం కోసం నేను ఎరైనా అవుతా సొరైనా అవుతా నీ వికెట్ తీసే బాలు పైన నా పేరు అబ్బ ఈ తెలుగు సినిమాలు చూసినాక ప్రతి ఒక్కరూ పచ్చిడేళ్ళలు కొట్టడం అయిపోతుంది మనలో మనమాట తెలుగు సినిమాలు నువ్వు కూడా చూస్తున్నావా ఈ మధ్య పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అని చెప్పి మీరు అన్నిట్లో రిలీజ్ చేస్తున్నారు కదా మేము కూడా తప్పక చూస్తున్నాం సినిమాలు కూడా బాగానే ఉన్నాయి అన్న ఏందన్నా ఇంపార్టెంట్ మ్యాచ్ జరుగుతుంటే సినిమాల గురించి మాట్లాడతారు మీరు అబ్బో మర్చిపోయినా అంటారా శుభన్ గిల్లు నువ్వు సెంచరీ చేసినావు కదా ఎన్ని రోజుల తర్వాతరా టెస్ట్లో చేస్తా వన్డేలో చేస్తా టీ ట్వంటీలో చేస్తా అని చెప్పి ఒక ఇరవై మ్యాచ్లు ఆడి ఇప్పుడు చేసినావు అన్న ఎప్పుడు సెంచరీ చేసినామని కాదన్నా ఏ టైంలో చేసినామన్నది ముఖ్యం ఒకవేళ నేను సెంచరీ చేయకపోయినంటే పరిస్థితి ఏంటి ఒక్కసారి వెనకలికి వెళ్ళి చూసుకో అది కరెక్టేరా నాకేమైందో అర్థం కావడం లేదు అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నా ఇక యశస్వి జైస్వాల్ కూడా సెకండ్ ఇన్నింగ్స్లో హ్యాండ్ ఇచ్చాడు మొత్తానికైతే సెంచరీ చేసి టీంకి ఒక మంచి లీడ్ని తెచ్చావు థ్యాంక్ యూ రా గిల్ అంతే అన్న ముందొచ్చిన కన్నా వెనకొచ్చిన కొమ్ములే అందరూ సూపర్ అంటారు నువ్వు అట్లే తయారయ్యావు ఏమైందిరా యశస్వి ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో నేను డబుల్ సెంచరీ చేయకుంటే అసలు మంచి స్కోర్ వచ్చేదా మన ఇండియా బౌలర్స్కి వికెట్లు తీసే ఛాన్స్ వచ్చేదా తర్వాత శుభ్ర గిల్ వచ్చి సెంచరీ చేసే ఛాన్స్ వచ్చేదా అన్నీ వచ్చేసినాయి కదరా ఇప్పుడేం రావాలి చెప్పు నీ నోట్లో నుంచి థ్యాంక్ యూ అన్న పదం నాకు మాత్రం చెప్పడం లేను ఒరే బాబు ఇదేమన్నా వెంకటేశ్వరం నామం గుర్తొచ్చిన ప్రతిసారి చెప్పుకుంటూ పోయేకి నీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను అట్లా కాదన్న సెంచరీ చేసిన వానకే చెప్పినప్పుడు రెండు వందలు చేసిన నాకు రెండుసార్లు చెప్తే తప్పేంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హ్యాపీనా చాలా హ్యాపీ అన్న మీ థ్యాంక్ యూ సభలు సన్మాన సభలు అయిపోతే మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం ఇంకా డిస్కషన్ ఏముంది నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్కి రెడీగా అండి ఈరోజు ఎట్లా మీరు ఆలౌట్ అయిపోతారు మేము మ్యాచ్ గెలుస్తాము అంతే ఇదే కాన్ఫిడెన్స్తో ఉండు నువ్వు అస్సలు తగ్గకు రోహిత్ శర్మ నీ కాన్ఫిడెన్స్ మొత్తం పోగొట్టి తర్వాత నీతో మాట్లాడతాను నేను అబ్బో ఇలాంటి మాటలు చాలా కెప్టెన్స్ నుంచి చూసినాంలే కానీ పోహ్ పోహ్ ఇంకేంటన్నా మళ్ళీ నైట్ పార్టీ చేసుకుందామా ఒరే బాబు ఏదో ధైర్యంగా మాట్లాడేసాను కానీ ఆ ఇంగ్లాండ్ వాళ్ళని అస్సలు నమ్మలేమురా వాళ్ళ రన్ రేట్ చూసావా ఆల్మోస్ట్ ఫైవ్ రన్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నారా ఇలా మనం గంటకు ఒక వికెట్ తీసుకుంటూ పోతే లాస్ట్కి ఏ ఇరవై రన్లో ముప్పై రన్లో కొట్టాలన్నప్పుడు కొట్టి పడేస్తారు వాళ్ళ బౌలర్లు కూడా తొందరగా వికెట్లు తీయను బాబు అరే నువ్వేందన్నా ఫస్ట్ టెస్ట్ ఓడిపోయినప్పటి నుంచి ఊరికే భయపడిపోతున్నావు కెప్టెన్ కదరా కెప్టెన్ నేను అందుకే భయపడుతున్నా నీకేమి సింపుల్గా వస్తావు బాలేస్తావు వికెట్లు పడితే అందరూ పొగుడతారు వికెట్లు పడుకుంటే నన్ను అంటారు నీకేం తెలుసు నా ప్రాబ్లము అన్న నేను సెంచరీ కొట్టినాక మ్యాచ్ ఓడిపోవడమా అస్సలు జరగదు ఈ మ్యాచ్ మందే నువ్వు తడిగుడ్ చేసుకో పనుకో మరి ఫీల్డింగ్ నువ్వు చేస్తావా అంటే ఏదో ఫ్లోలో అన్నానన్నా నువ్వు సీరియస్ గా తీసుకోకు మ్యాచ్ గెలిచే వరకు ఇలాగే సీరియస్గా ఉంటా మ్యాచ్ గెలిచాక మాట్లాడుకుందాం పదండి